హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్జు రేణు వ్లాగ్స్. నేను చేసే వ్లాగ్స్ మీకు రెగ్యులర్గా రావాలి అని అంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇవాళ మార్నింగ్ లైవ్ చూడడం జరిగింది కదా. పిఎం గారు చెప్పినట్టు ఆదివారం రోజు సాయంత్రం మనందరము ఇంటి బాల్కనీలో మన ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి 9 దీపాలని వెలిగిద్దాం, సుమారు 9 నిమిషాల పాటు అని చెప్పారు కదా. సో ఇది మనకు ఆస్ట్రాలజీ పరంగా కూడా చాలా మంచిది. అదేంటో నేను చెప్తాను, ఇంకో వ్లాగ్ దాని గురించి సపరేట్గా ఇంక్లూడ్ చేస్తున్నాను, అది కూడా చేయండి. ఆ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం దీపాలు వెలిగించలేకపోతే కొవ్వొత్తుల గురించి, వాటి గురించి నానా హైరాణ మాత్రం ప్లీజ్ చేయొద్దు. దాని గురించి బయటికి వెళ్ళాలి అలా అని చక్కగా మనం మట్టి ప్రమిదలు కానీ, లేకపోతే మన ఇంట్లో ఉన్న రకరకాల దీపకుందులు కానివ్వండి, అవి వెండి కానివ్వండి, ఇత్తడివి కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్గా వెలిగించుకోండి. నిజంగా దీపాన్ని చూస్తూ ఉంటే మనకి ఒక మంచి ఎనర్జీ వస్తుంది మనలో. అందుకే దీపాలు వెలిగించి ఆ వెలుగుతున్న దీపాలని చూస్తూ ఉంటే మనకు కంటికి మంచిది, ఒక తేజస్సు అనేది వస్తుంది, ఒక కాస్మిక్ పవర్ అనేది అందులో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. సో మనలో ఒక ఎనర్జీని నింపుతుంది కాబట్టి లెట్స్ డూ ఇట్. అండ్ ఇవాళ వ్లాగ్లో నేను ఏం చేయబోతున్నాను ఏంటి అనేది చూడండి. సో చాలా విషయాలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు. ప్లీజ్ చూసేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు బోర్ కొట్టవు, ఇదే సినిమాలో డైలాగ్ నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంత బాగుందో తెలుసా స్మెల్ ఆవకాయది, నిజంగా. కొంచెం మేము తీసుకుంటున్నాము, మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాము. మేము పెట్టేసుకున్నాము ఆవకాయ, మామిడికాయలు దొరికినాయని పెట్టేశాము. సో అదనమాట ఆవకాయ స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రైండర్ వేశారు అత్తయ్య దోశలకి, ఇడ్లీకి. ఇది 3-4 డేస్ క్రితంది యాక్చువల్లీ ఈ వీడియో. సో అది మనం మామూలుగా మీ అందరూ వేసుకునేదే, అలాగే మేము కూడా వేసుకున్నాం అనమాట. నాకైతే ఇంట్లో గ్రైండర్ లేదు, ఇక్కడ ఉంది. ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నాను గ్రైండర్, ఎప్పటికీ కొంటానో తెలియదు. ఇప్పటికైతే లేదు గ్రైండర్ నా దగ్గర, మిక్సీలోనే పడుతుంటాను నేను అక్కడైతే. సో ఇక్కడైతే అత్తయ్య అల్ట్రా గ్రైండర్ ఉంటుంది కదా, ఆ గ్రైండరే ఆవిడ వాడుతూ ఉన్నారనమాట. సో చాలా బాగుంటుంది, చిన్నది ముద్దుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అది సంగతి. ఇడ్లీ పిండి, దోశల పిండికి ఐస్ వాటర్ ఎక్కువగా పోస్తుంటారు తిప్పేటప్పుడు, బాగా పొంగుతాయని. సో తర్వాత వచ్చేసి వర్షుకి స్కూల్లో వర్క్స్ ఇస్తున్నారని చెప్పాను కదా, సో తను హోంవర్క్ చేస్తుంది ఆ రోజు. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట, కొంచెం ఫేస్ ఇలా పెట్టింది నేను వర్క్స్ చేయాలా అని, మీరు చూడొచ్చు. పిల్లలకి ఆడి ఆడి సడన్గా ఏదైనా వర్క్ ఇచ్చాము అని అంటే కొంచెం కోపంగానే ఉంటుంది కదా, నేను అందుకే అలా అని అంటూ ఉన్నాను అనమాట. సో ఒక్కరోజు కాస్త ఇబ్బంది పడింది, నెక్స్ట్ డే నుంచి చాలా బాగా చేసేసింది. ఇది వచ్చేసి నా బర్త్డే రోజుది, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఇలా వంట అది చేశారు అత్తయ్య అప్పుడు అనమాట, రాజు అంకుల్ని మీరు చూడొచ్చు వీడియోలో. సో మా వారు, మా అత్తయ్య గారు, మా అమ్మాయి గారు, రాజ్ అంకుల్, కిచెన్లోకి వెళ్దాం పదండి, నేమేం చేశారో చూద్దాము. ఇక్కడ వెజ్ బిర్యానీ చేశారు, అండ్ ఆ తర్వాత వైట్ రైస్, నెక్స్ట్ వెజ్ కుర్మా అండ్ ఎగ్స్ 2, ఇవి రెండు రాజ్ అంకుల్ కోసమే. అండ్ తర్వాత చికెన్ కర్రీ. సో అదనమాట మా మెను ఆ రోజుది. సో ఈ రెసిపీస్ అన్నీ సూపర్గా లాగించేసాం మేము. అండ్ దెన్ నాకు పృథ్వీ వాళ్ళ పెద్ద మామయ్య గారు నాకు ఈ వీడియో పంపించారు, నేను స్టేటస్లో చూసి అడిగితే అక్కడ పొలం పనులు జరుగుతున్నాయి అనమాట పృథ్వీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. సో ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మీరు చూడబోతున్నారు పృథ్వీ వాళ్ళ పెద్ద మామయ్య గారిని, మా బాబాయ్ గారు, పెద్ద బాబాయ్. సో పొలం పనులు అన్నీ అవుతున్నాయి, కోతలు అవి చేస్తున్నట్టున్నారు, ఇక్కడ వీళ్ళు లంచ్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ నాకు చాలా బాగా అనిపించింది, మీతో షేర్ చేసుకోవాలని నేను ఇంక్లూడ్ చేస్తూ ఉన్నానమాట. రైస్ చూసే వడ్లు చూసారు కదా, నిజంగా వాళ్ళు చేస్తున్న పనికి సెల్యూట్ చేయాల్సిందే. నిజంగా రైతే రాజు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, అదే నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఇలాంటి లాక్డౌన్ టైంలో కూడా వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు. మనందరం ఒక్కసారి వాళ్ళకి సెల్యూట్ చేద్దాము. మీరు కూడా కామెంట్ సెక్షన్లో వాళ్ళకి మీ అప్లాజ్ని తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట పొలము, ఒకసారి పొలం కూడా చూపించమని అడగాలి, లేదా మేము వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. పొలం అంతా చాలా బాగుంటుంది,
పక్కనే వాగు వెళ్తూ ఉంటుంది, గుడి ఉంటుంది, పొలం అంతా ఉంటుందన్నమాట. సో దూరంగా చూడొచ్చు వాళ్ళు కోత కోస్తూ ఉన్నారు. సో వరి పైరంతా నిజంగా పంట పొలాలని చూస్తూ ఉంటే, ఈ పనులన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి కదా. వాళ్ళు ఇంత ఎండలోనూ ఇంత కష్టపడుతూ మన కోసం ఇవన్నీ పండిస్తూ ఉంటారు కాబట్టి మనం ధాన్యాన్ని లక్ష్మీదేవిగా అంటూ ఉంటాం, తీరాది అన్నం రూపంలోకి వచ్చేసరికి మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో లెట్స్ డోంట్ వేస్ట్ ది ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ధరలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం చెప్పలేం ఫ్రెండ్స్. ఎంతగా పెరిగిపోతాయో కూడా చెప్పలేము. దేవుడిని అదే కోరుకుంటూ ఉన్నాను, అలా పెరగకుండా ఉండాలి, అందరికీ అందుబాటులో అన్నీ ఉండాలి అనే కోరుకుంటూ ఉన్నాను నేను. సో మీరు కూడా అదే కోరుకోండి ఫ్రెండ్స్. సో ఇది అన్నమాట పృథ్వీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ పొలం. నెక్స్ట్ మా మాదమ్మ గార్డెన్ చూస్తారా, పైన టెర్రస్ గార్డెన్. ఇది మా చిన్నత్తయ్య మా అత్తగారి చెల్లెలు ఆవిడ తర్వాత అనమాట. ఇవన్నీ మొక్కలు చాలా పెంచుతుంటారు, యాక్చువల్లీ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇవి ఇదైపోయినాయి, లేకపోతే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇవి కూడా ఎక్కువగా ఈ బకెట్స్ డబ్బాలు ఇలాంటివన్నీ రీయూజబుల్గా చేస్తూ వాళ్ళు మొక్కలు నాటుతూ ఉంటారు. చాలా రకరకాల మొక్కలు ఉంటాయి, తులసి మొక్కలు అయితే వాటంతటి అవే ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూసేసేయండి మరి. నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది. నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటున దాక్కున్నట్లు. ఇంట్లో పనులు భారంగా బరువుగా మారాయని వీధిలో కాలు పెడదామని అనుకుంటున్నారా? నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటున దాక్కున్నట్లు. ఇంట్లో పనులు భారంగా తర్వాత. నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటును దాక్కున్నట్లు. ఇంట్లో పనులు భారంగా బరువుగా నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటును దాగినట్లు. ఇంట్లో పనులు భారంగా బరువుగా మారాయి అని బయట కాలు పెడదామని అనుకుంటున్నారా? అయితే నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటున దాక్కున్నట్లు. ఇంట్లో పనులు భారంగా బరువుగా అనిపించి కాలు బయట పెడదామని అనుకుంటున్నారా? నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటున దాగినట్లు. ఇంట్లో పనులు భారంగా బరువుగా మారాయని బయట కాలు పెడదామని అనుకుంటున్నారా? ప్రస్తుతం వీధి కంటే ఇల్లే పదిలం. స్టే హోమ్, స్టే సేఫ్. నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటును దాక్కున్నట్లుగా. ఇంట్లో పనులు భారంగా బరువుగా మారాయని బయట కాలు పెడదామని అనుకుంటున్నారేమో. ప్రస్తుతం వీధి కంటే ఇల్లే పదిలం. స్టే హోమ్, స్టే సేఫ్. నమస్కారం, నా పేరు రేణుక. ఎద్దు తన్నింది అని భయపడి గుర్రం చాటును దాక్కున్నట్లుగా. ఇంట్లో పనులు భారంగా బరువుగా మారాయని బయట కాలు పెడదామని అనుకుంటున్నారా? ప్రస్తుతం వీధి కంటే ఇల్లే పదిలం. స్టే హోమ్, స్టే సేఫ్. సో అది ఇందాకటి వీడియో టీఎంఎన్ గ్రూప్ కోసమని మేము కొన్ని సామెతలతో స్టే హోమ్ స్టే సేఫ్ అనే నినాదంతో పంపించినటువంటి వీడియోకి ముందు కొన్ని బ్లూపర్స్ అనమాట జస్ట్ మీకోసం షేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో కుమార్ పిన్ని అండ్ మా కుట్టి పాప మా కిరణ్ అనే కనిపిస్తూ ఉన్నారు. తను ఆడుతూ నాకు వాట్సాప్లో షేర్ చేసినటువంటి వీడియో. సో పిల్లలు ఇలా ఎంచక్క ఆడుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా. సో అదనమాట సంగతి. అండ్ హ్యాపీ బర్త్డే కృష్ణవర్ షిని. ఎస్, ఇట్స్ మై డాటర్స్ బర్త్డేస్ పిక్చర్స్ అనమాట. సో ఇందాక మీకు కుట్టి పాపది చూపించాను కదా. సో మరి అలాగే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను మా కజిన్స్ పిల్లలందరూ ఎలా ఆడుకుంటున్నారు, ఏం స్నాక్స్ తింటున్నారు అని నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇక మీదట కూడా చెప్తాను. సో వాట్సాప్లో కూడా చాలా చూస్తున్నాను ఏవేవో ఛాలెంజెస్ అవి అని పెడుతూ ఉన్నారు. యాక్చువల్గా ట్రెడిషనల్ డ్రెస్ అని అదని, అంటే జనరల్గా మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు బాగా రెడీ అవ్వాలని అస్సలు ఉండదు కదా. సరే అది మంచికే, మనం పిచ్చి పిచ్చిగా ఉంటాము, కొంచెం నీట్గా రెడీ అవ్వడానికి, నీట్గా ఉండడానికి, శుభ్రంగా ఉండడానికి, చక్కగా స్నానం చేసి చక్కటి బట్టలు వేసుకొని మంచి ఫోటో పెడితే బాగానే ఉంటుంది. కానీ పదే పదే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమని పంపిస్తూ దాన్ని ఇంకొక 10 మంది
దగ్గరికి పంపించమని ఏంటో ఇది నచ్చలేదు. ఎందుకంటే మన కోసం ఎంతోమంది రైతులు, డాక్టర్సు, జిహెచ్ఎంసి వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలిపెట్టి, యాక్చువల్గా చెప్పాలంటే మా చిన్నబాబు గారు ఒక చోట, మా అక్క ఒక చోట, మా చిన్న పాప ఒక చోట ఉన్నారు. చూడండి, ఫ్యామిలీ అంతా ఒక్కొక్క చోట ఉన్నారు. మా పెద్ద బావ గారు యుఎస్లో ఉన్నారు. ఇట్లా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనే పరిస్థితులు మనకు బాధ అనిపిస్తూ ఉంటాయి. ఇంకా వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, మా అమ్మ కూడా చేస్తుంది, ఇప్పటికీ హాస్పిటల్లో వర్క్ చేస్తుంది. సో మరి అట్లా వాళ్ళు పనిచేసే వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళ హైజీన్ని మెయింటైన్ చేయాలి. పాజిటివ్ ఉన్న వాళ్ళతో ఒకవేళ వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడైతే వాళ్ళకి సేవ చేస్తూ ఉన్నారు అని అంటే మనం నిజంగా గ్రేట్గా భావించాలి. అండ్ భయం వేస్తుంది కదా మనకు కూడా. సో కాబట్టి ఇట్లాంటి టైంలో ఎందుకో ఇలాంటివి కొంచెం లేకుండా ఉంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళు ఫ్రీగా ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ బలవంతంగా మీరు ఇది యాక్సెప్ట్ చేయండి, ఇది చేయండి, పార్టిసిపేట్ చేయండి అంటే ఎందుకో నాకు నచ్చలేదు. సరే, ఆ విషయాన్ని వదిలిపెడితే మా బుజ్జి తల్లి ఫొటోస్ అన్నీ ఎలా ఉన్నాయి, దాని బర్త్డే వ్లాగ్ వీడియో అలాగే ఉండిపోయింది. ఫోన్ ఇంకో ఫోన్లో తీసాం వీడియో, అది ఎక్కడ పడిందో చూడాలి. మా వారితో చేయించాలి ఆ వీడియో, తొందరలో షేర్ చేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్ అండ్ అత్తయ్య గారి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి దాని ఫ్రెండ్స్ అందరూ ఈ ఫొటోస్లో ఉన్నారన్నమాట. ఎక్కువగా ఇక్కడే సెలబ్రేట్ చేస్తుంటాం. దాదాపు ఒక 20-30 మంది పిల్లలు ఉంటారు ఇంకా, అందుకని వాళ్ళతో మేము ఎప్పుడు ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము. పిల్లలకి మర్చిపోలేని రోజు అంటే పుట్టినరోజు పండుగ కదా. ఎలా ఉంది నా వ్లాగ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.